హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో కోడిగుడ్లు ఎల్లిపాయ కారం తోటి మంచి రుచికరమైన కర్రీ తయారు చేసుకుందాం మన గొంతు చక్కగా లేనప్పుడు ఈ కోడిగుడ్లు ఎల్లిపాయ కారం తోటి కర్రీ చేసుకుని తింటే గొంతు కూడా కొంచెం ఘాటు ఘాటుగా మంచిగా ఉంటుంది ఈ కర్రీ అన్నంలకైనా చపాతలకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇక ఇప్పుడు మనం ఈ కోడిగుడ్లు ఎల్లిపాయ కారం కర్రీ తయారు చేసుకుందాం ఇక ఈ కోడిగుడ్లు ఎల్లిపాయ కారం కర్రీ తయారు చేయాలంటే ముందుగాల ఒక మిక్సర్ గ్రైండర్లో ఒక పది పన్నెండు వెల్లిపాయలు ఒక ఐదారు మిరియాలు రెండు లవంగాలు రెండు యాలకులు చెంచెడు జీలకర్ర ఒక నర కారము రుచికి సరిపడినంత ఉప్పు అట్లనే కొన్ని నీళ్ళు కూడా పోసుకొని వీటన్నిటిని బాగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ పట్టుకోవాలి కొంచెం ఘాటు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు మిరియాలు లవంగాలు ఎక్కువ వేసుకోర్రీ ఇక తక్కువ ఘాటు కావాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకో నేనైతే ఇక్కడ వీటికి సరిపోయేటట్టు వేసిన ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయి కొంచెం వేడేనాక దీంట్లో ఒక మూడు పావుల నూనె పోసుకోవాలి ఇక నూనె వేడేనాక దీంట్లో సగం చెంచడు మినపప్పు సగం చెంచడు జీలకర్ర సగం చెంచడు ఆవాలు ఒక ఎండు మిరపకాయను ముక్కలు వేసుకొని వేసుకోవాలి అట్లనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటిని సన్న మంట మీద దూరగా వేంపుకోవాలి ఇక ఇవి కొంచెం దూరగా వేగినాక దీంట్లో సగం చెంచాడు పసుపు కూడా వేసుకొని అన్నిటిని కలుపుకొని మళ్ళీ కొద్దిసేపు నూనెలో వేగనీయాలి ఇక ఇవన్నీ మంచిగా వేగినాక దీంట్లో మనకు కావాల్సిన అన్ని ఎగ్గులను వీడియోలు చూపిస్తున్నట్లు పగలగొట్టుకొని వేసుకోవాలి నేను ఇక్కడ ఒక ఐదు ఎగ్గులను పగలగొట్టుకొని ఈ కడాయిలో వేసుకుంటున్నా చూస్తున్నా వీడియోలో వాటిలో ఎగ్గులన్నిటిని పగల కొట్టుకొని వేసుకోవాలి వేసుకొని సన్నం మంట మీదనే ఎగ్గులు నూనెలో మంచిగా వేగనియ్యాలి ఇక ఎగ్గులు ఒక దిక్కు మంచి కాలినాక వీటిని రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా మంచిగా కాల్చుకోవాలి బాగా మాడిపోనియద్దు చూసుకుంటా నిమ్మలంగా నిదానంగా నూనెలో వేపుకోవాలి ఇక ఎగ్గులు రెండో వైపు కొంచెం నూనెలో వేగినాయి కదా వేగినాక వీటిని కొంచెం ఇదే కడాయిలో పక్క జరుపుకోవాలి జరుపుకొని మనం గ్రైండ్ పట్టుకున్న ఎల్లిపాయ కారం ఉంది కదా ఆ కారాన్ని ఇదే కడాయిలా నూనెలో వేసుకొని మాడిపోకుండా ఊకే కలుపుకుంటా ఈ ఎల్లిపాయ కారంను కూడా నూనెలో వేపుకోవాలి చూస్తున్నారు విడెల అట్లా మాడిపోకుండా ఊరి కలుపుకోవాలి ఇది కారం కదా తొందర మాడిపోతుంది కలుపుకోకుంటే ఇవన్నీ నూనెలో మంచిగా వేగినాయి కదా వేగినాక ఎగ్గులను విడెల చూపిస్తున్నట్లు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి బాగా చిన్నగా కట్ చేసుకోవద్దు మామూలు సైజులో కట్ చేసుకోవాలి ఇవన్నీ అన్ని ఎగులను ముక్కలుగా కట్ చేసుకున్నాక మనం వేంపుకున్న ఎల్లిపాయ కారంను ఎగ్గులను రెండింటినీ వీడియోలో చూపిస్తున్నట్లు కలుపుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో అట్లా అన్నీ చక్కగా కలిసిపోవాలి ఇవి ఇవన్నీ నూనెలో మంచిగా వేగినాయి కదా వేగినాక దీంట్లో సగం చెంచాడు ధనియాల పొడి అవసరం అనుకుంటే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి మనం ఎల్లిపాయ కారంలో ఆల్రెడీ వేసినాం కదా అందుకని అవసరం ఉంటే వేసుకోర్రీ లేకుంటే లేదు ఇక ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి అన్నిటిని కలుపుకొని ఇక ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఈ కడాయిని తీసి పక్కకు పెట్టుకోవాలి గింతే మనకు మంచి రుచికరమైన కోడిగుడ్లు ఎల్లిపాయ కారం కర్రీ తయారైపోయినట్టే మనకు గొంతు చక్కగా లేనప్పుడు ఈ ఎల్లిపాయ కారం కోడిగుడ్ల కర్రీని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే మామూలుగా ఉండదు మస్తు సూపర్గా ఉంటుంది అట్లానే అన్నంలకే కాదు చపాతీలకైనా ఈ కోడిగుడ్లు ఎల్లిపాయ కారం కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది ఇక ఈ వీడియో చూసిన వాళ్ళు నచ్చితే లైక్ చేయది షేర్ చేయది అట్నే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టడైతే మర్చిపోకూడ్రీ